ఆ రోజు మార్చి 2019 లూసియానా అమెరికా 21 ఏళ్ల మెగ్ మౌరర్ అనే అమ్మాయి ఎవల్యూషనరీ బయాలజీ చదువుతోంది ఫ్యూచర్ లో ఒక సైంటిస్ట్ కావాలని కలలుగనేది చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అయిన ఆమె నేచర్ ను బాగా ప్రేమించేది చాలా పాజిటివ్ గా ఉండేది తన కాలేజీ ముగించి డిగ్రీ తీసుకోవడానికి ఇంకా 2 నెలల టైమే ఉంది అలాంటి టైం లో తను తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి ఒక ట్రిప్ వెళ్ళాలని అనుకుంది కానీ అదే వాళ్ళ చివరి ట్రిప్ కాబోతుందని ఆ టైం లో ఆమెకు తెలియదు వినడానికే నమ్మలేని రెండు సంఘటనల గురించి ఈ వీడియోలో చూద్దాం రండి ఇవాల్టి వీడియోలోకి వెళ్దాం రెండు నెలల్లో కాలేజీ ముగియబోతున్న సమయంలో మెగ్ తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి జార్జియాలో ట్రెక్కింగ్ కు వెళ్ళాలని అనుకుంది తన పేరెంట్స్ కు ఈ ట్రిప్ గురించి చెప్పి పర్మిషన్ అడిగింది పేరెంట్స్ కూడా సరేనని చెప్పారు బాగా ఎంజాయ్ చేయండి కానీ సేఫ్ గా ఉండండి అని చెప్పారు మార్చి 5 2019వ రోజు తన డ్రెస్సెస్ తీసుకుని కార్ డిక్కీలో పెట్టుకుంది తన కారులో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళింది అక్కడ తన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వాళ్ళ లగేజ్ ని డిక్కీలో పెట్టి కారులో కూర్చున్నారు చాలా సంతోషంగా వాళ్ళ ట్రిప్ ను స్టార్ట్ చేశారు వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి జార్జియాకు వెళ్ళాలంటే ఎక్కడ స్టాప్ చేయకుండా వెళ్తే కరెక్ట్ గా 8 గంటల టైం పడుతుంది కానీ ఎక్కడ స్టాప్ చేయకుండా త్వరగా వెళ్ళాలన్న అవసరం లేకపోవడం వల్ల చాలా చోట్ల ఆగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు 2 గంటలు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత రెస్ట్ రూమ్ కు వెళ్ళాలని అనుకున్నారు హైవేలో రెస్ట్ కోసం చాలా స్టాపింగ్స్ ఉంటాయి అందువల్ల వచ్చే రెస్ట్ స్టాప్ కోసం వాళ్ళ కారులో వెళ్తున్నారు రెస్ట్ రూమ్ రాగానే వాళ్ళు కారు ఆపి ముగ్గురు దిగి రెస్ట్ రూమ్ కు వెళ్ళారు మొదట మెక్ లోపలికి వెళ్లి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది ఆ తర్వాత తన ఇద్దరు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళారు అప్పటి వరకు రెస్ట్ రూమ్ డోర్ దగ్గర మెక్ వెయిట్ చేస్తోంది మిగతా వారు కూడా ఫ్రెష్ అయి రాగానే ముగ్గురు కలిసి మళ్ళీ కార్ ఎక్కడానికి హైవే పక్కన పార్క్ చేసిన కార్ దగ్గరికి వస్తున్నారు అదే టైంలో వారున్న రెస్ట్ స్టాప్ ను దాటి వెళ్లిన 18 చక్రాల ట్రక్ డ్రైవర్ కు వెనక ఏదో పెద్ద శబ్దం వినిపించింది ఒకవేళ ట్రక్ లోంచి ఏదైనా వస్తువు కింద పడిందా అని ఆలోచిస్తున్నాడు ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేద్దామని ట్రక్ ను రోడ్డు పక్కన ఆపాడు ట్రక్ నుంచి కింద ఏ వస్తువు పడిందని వెనక వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు అలాంటి టైంలో అసలేం జరిగిందో అతనికి తెలియవస్తోంది ట్రక్ వెనుకున్న 2 చక్రాలు విడిపోయి ఆ వీల్సే కనిపించడం లేదని తెలుసుకున్నాడు వెంటనే తను వచ్చిన రోడ్డు వెంట చూస్తున్నాడు ఇక్కడే ఎక్కడైనా వీల్స్ పడిపోయాయేమోనని వెతుకుతున్నాడు కానీ ఆయనకు వీల్స్ కనిపించలేదు వెంటనే ఆ డ్రైవర్ తన ఓనర్ కు కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు హెల్ప్ కు నేను మనుషులను పంపిస్తానని ఆ ఓనర్ చెప్పాడు హెల్ప్ కోసం వచ్చే వారి కోసం అతడు రోడ్డుపైనే వెయిట్ చేయసాగాడు అప్పుడు ఆ డ్రైవర్ తను వచ్చిన డైరెక్షన్ లోనే వెనక్కి వెళ్లి చూసినప్పుడు అదే దారిలో పోలీసు కార్లు అంబులెన్స్ రెస్ట్ స్టాప్ లోకి వెళ్ళడం గమనించాడు ఆ రెస్ట్ స్టాప్ లోనే మెక్ తన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఈ ట్రక్ నుంచి కనిపించకుండా పోయిన వీల్స్ టైర్లు అక్కడున్న రెస్ట్ స్టాప్ లోకి వెళ్లి కరెక్ట్ గా కారులో ఎక్కుదామని కార్ డోర్ తెరుస్తున్న మెక్ మీద భయంకరంగా మోదాయి అవి వచ్చిన వేగంలో అవి తగిలి మెక్ అక్కడికక్కడే చనిపోయింది ఇంతకీ ఆ వీల్స్ విడిపోవడానికి కారణం ఏంటని చెక్ చేసినప్పుడు వీల్స్ తగిలించే చోట ఒక లాకింగ్ వాచర్ బిగించకపోవడమే కారణమని తెలియవచ్చింది ఆ వాచర్ కాస్ట్ కేవలం $3 సుమారు 200 రూపాయల విలువైన వాచర్ వేయడంలో నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఒక పెద్ద సైంటిస్ట్ కావాలని కలలుగన్న ఒక అమ్మాయి జీవితం అర్ధంతరంగా ముగిసింది ఇక రెండో సంఘటన నార్థర్న్ కొలంబియాలోని హామ్గో అనే ప్రాంతంలో ఒక ఫారెస్ట్ ఉండింది ఆ ఫారెస్ట్ లోపలికి నడుచుకుంటూ వెళ్తే చాలా పురాతన కాలం నాటి రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది ప్రస్తుతం ఆ రైల్ ట్రాక్ యూజ్ చేయకుండా అక్కడున్న జనం ఎక్కువగా అక్కడికి రావడానికి కారణం ఆ బ్రిడ్జ్ నుంచి బంచీ జంపింగ్ చేయడానికి బంచీ జంపింగ్ అనేది చాలా థ్రిల్లింగ్ కలిగించే విషయం ఇది ఒక సాహస క్రీడ
చాలా ఎత్తైన ప్రాంతం నుంచి వాళ్ళ కాళ్ళకు తాళ్లు కట్టుకుని కిందకు దునుకుతారు. కానీ అది ఒక సాధారణ తాడు కాదు, అది ఎలాస్టిక్లా ఉండే తాడు. కిందకు దునికినప్పుడు కిందకు పోయి తల మోదకుండా దాని హైట్ చెక్ చేసి కడతారు. చాలా వెయిట్ ఉన్న మనిషి చాలా వేగంగా దునికినా కూడా నేలకు తల తగలకుండా చాలా లెక్కలు వేసి కడతారు. 2021 జూలైలో 25 ఏళ్ల యోసినియో గోమెజ్ అనే ఆమె కొలంబియాకు చెందిన లాయర్. ఆమె తన బాయ్ ఫ్రెండ్తో తనకు బంచీ జంపింగ్ చేయాలని ఉందని చెప్పింది. యాక్చువల్గా ఇది ఆమె తన బాయ్ ఫ్రెండ్కు మొదటిసారిగా చెప్పింది కాదు. చాలా రోజులుగా తనకు బంచీ జంపింగ్ చేయాలని ఉందని చెబుతూనే ఉండింది. బంచీ జంపింగ్ చేద్దామని అక్కడికి వెళ్తారు, కరెక్ట్గా బంచీ జంపింగ్ చేసే టైంలో వద్దని తిరిగి వస్తారు. కానీ 2021 జూలైలో యోస్నియో చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్గా బంచీ జంపింగ్ చేద్దామని చెప్పింది. ఈసారి తను ధైర్యంగా చెబుతోందని ఆమె బాయ్ ఫ్రెండ్ అనుకున్నాడు. తను కూడా చాలా రోజులుగా బంచీ జంపింగ్ చేయాలని అనుకుంటున్నాడు. ఫైనల్గా దానికి టైం వచ్చిందని అనుకున్నాడు. బంచీ జంపింగ్ కంపెనీకి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకున్నాడు. జూలై 18, 2015 అంటే ఆదివారం రోజు వాళ్లకు స్లాట్ బుక్ అయింది. ఆ రోజు వాళ్ళు ఆ బ్రిడ్జికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకంటే ముందే చాలా మంది బంచీ జంపింగ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. సుమారు 100 మందికి పైగా అక్కడున్నారు. వాళ్ళు లైన్లో నిలబడి నెమ్మదిగా ముందుకు కదులుతున్నారు. అలా వెళ్లే క్రమంలో ముందున్న వారు కిందకు దునకడం యస్నియో గమనించింది. అది చూసిన ఆమెకు మళ్ళీ భయం వేయడం ప్రారంభమైంది. ఉదయం వచ్చేటప్పుడు బంచీ జంపింగ్ చేసి జాలీగా గడపాలనుకున్న యసీనాకు మళ్ళీ భయం వేయసాగింది. తను చేయలేనని తన బాయ్ ఫ్రెండ్కు చెప్పి ఇంటికెళ్దామంది. కానీ అతడేం చెప్పాడంటే, నువ్వు భయపడకు, నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్పాడు. అప్పుడు యసీనా కూడా నేను చేస్తానని చెప్పింది. కొన్ని గంటలు వెయిట్ చేసిన తర్వాత యసీనా తన బాయ్ ఫ్రెండ్ ముందుకు వెళ్ళారు. స్టాఫ్ వాళ్లను ముందుకు వచ్చి నిలబడని చెప్పారు. యసీనా ఆమె బాయ్ ఫ్రెండ్ బ్రిడ్జి ఎడ్జికి వచ్చి నిలబడ్డారు. అదే టైంలో స్టాఫ్ వారికి ఎక్విప్మెంట్ తగిలించడం ప్రారంభించారు. అప్పుడు యసీనా మైండ్లో భయం భయంగా ఉండింది. ఆమె హార్ట్ బీట్ పెరిగింది. ఫన్ అనుకుని వచ్చిన ఆమెకు ఇప్పుడు అది ఒక భయంకరంగా తెలియవచ్చింది. వీలైనంత త్వరగా ఇది చేసేస్తే ఒక పని అయిపోతుందన్న భయంలోనే ఉండింది. కొంచెం సేపటి తర్వాత స్టాఫ్ మెంబర్స్ జంప్ అని చెప్పగానే యసీనా జంప్ చేసింది. కానీ ఆ తర్వాతే వారికి తెలిసింది యసీనా చాలా పెద్ద తప్పు చేసిందని. ఆ స్టాఫ్ మెంబర్స్ జంప్ అని చెప్పింది యసీనాకు కాదు, ఆమె బాయ్ ఫ్రెండ్కు. ముందే చాలా భయంలో ఉన్న యసీనాకు ఓకే జంప్ అని చెవిలో పడగానే జంప్ చేసింది. కానీ ఇంకా యసీనాకు ఆ రోప్ కట్టనే లేదు. అలా జంప్ చేసిన యసీనాకు ఆపడానికి ఎలాంటి పరికరాలు లేవు. డైరెక్ట్గా ఆమె కిందకు పోయి నేలను తాకబోతోంది. అది చూసిన ఆమె బాయ్ ఫ్రెండ్ తనకు అమర్చిన ఎక్విప్మెంట్ తీసేసి వేగంగా కిందకు పరిగెత్తాడు. కానీ ఆల్రెడీ అక్కడ యసీనా చనిపోయి పడి ఉండింది. ఆ తర్వాత అటాప్సీ రిపోర్ట్లో ఏముందంటే, ఆమె కింద పడడం వల్ల చనిపోలేదని, కింద పడేటప్పుడు హార్ట్అటాక్ రావడం వల్ల చనిపోయిందని రిపోర్టు వచ్చింది. అంటే యసీనా కిందకు దునికేటప్పుడు తనకు ఇంకా రోప్ పెట్టలేదని గుర్తించి ఉంటుందని, ఆ తర్వాత ఏం జరగబోతుందో అనే భయంలోనే యసీనాకు హార్ట్అటాక్ వచ్చి చనిపోయింది. ఈ రెండు ఇన్సిడెంట్లలో ఏది చాలా షాకింగ్గా ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.